యూత్ ఏం కావాలి, ఈ యువశక్తి ఏం కావాలి? నేను దయచేసి మా పిల్లల్ని కోరేది రెండు విషయాలు కోరుతున్నాను. మీరు ఎవరైనా మంచిగా ఎగ్జామ్స్ రాస్తాం, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం, చదువుకుంటాము, మాకు లైబ్రరీ, మాకు డిజిటల్ లైబ్రరీ కావాలంటారు. కష్టపడి తల ఎత్తకుండా తల వంచి చదువుకుంటామంటే మీకు బ్రహ్మాండమైన లైబ్రరీ కట్టిస్తా. కష్టపడి ఎగ్జామ్స్ రాయండి, ఉద్యోగం సంపాదించండి. లేదు నేను సగం సగం చదువుదినా ఎదిగాను అంటే చక్కగా మనకు ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు గట్టిగా దున్నాం, మంచి పంటలు పండించే పని స్టార్ట్ చేద్దాం, అమ్మ నాయనకు సాయం చేద్దాం. నిజంగా ఎవరైనా వ్యవసాయం చేస్తామంటే కూలీలు దొరకలేదు. ఇంటోళ్ళు భార్య భర్తలు పనిచేస్తే తప్ప వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. మరి మనం పిల్లలం, మనం అమ్మ నాన్నకు తోడైదాం. ఇప్పుడు ఏమైపోయింది, ఆ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. ఆ సెల్ ఫోన్ వచ్చినాక తలకాయలకి లావటుడే లేదు, ఇక అన్ననే పెట్టుడు తలకాయ. ఇంకా ఆడోళ్ళు కూడా ఏమో, ఈ మధ్యలో ఆడోళ్ళు ఏమో సీరియల్, మగవాళ్ళు ఏమో సెల్ ఫోన్. కనీసం భార్య భర్తలకు ముచ్చట లేదు, మాట్లాడుకుని లేదు, ఏమి లేకుండా అవునా కాదా? మనకేమో సీరియల్ ఇవ్వాలా, వాళ్ళకేమో సెల్ ఫోన్ ఇవ్వాలా, ఇదే పని. ఎవరి పని, వాళ్ళు బిజీ కరెక్టా కాదా? ఇక పిల్లగాళ్ళు అయితే ఫోన్ వాళ్ళకెళ్ళి ఎత్తుడే లేదు, ఒకటే వాట్సాప్లు, సోషల్ మీడియాలు, ఇంకేందో ఏందో ఏందో పెట్టుడు. అంటే అది మనిషిని ఖరాబ్ చేస్తుంది. తాగుడు ఒక వ్యసనం అనుకున్నాం, సిగరెట్ బీడి తాగుడు ఒక వ్యసనం అనుకున్నాం, ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఒక వ్యసనం అయిపోయింది, పెద్ద వ్యసనం అయింది. అవే నాకు కూడా అట్లే అయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే, వెనకట అన్ని ఫోన్లు లావాడుతుంటే ఇప్పుడు ఎత్తకుండా అయిపోయింది. ఇక ఏమైపోయింది అన్న, తిన్నావే అంటాడు వాడు. తిన్నామని అడిగి ఫోన్ చేయాలనా? అన్న యాడున్నావే, ఎప్పుడు వస్తావే అంటాడు. లేకపోతే అన్న ఇంకేం సంగతి, అంత మంచిదేనా అంటాడు. అంత మంచిదేనా అడిగి నీకు ఫోన్ చేయాలా నాకు? అంటే నేనేమో ఎవరైనా గరీబ్ వాళ్ళకి ఏదైనా దావకాయ పని పడే, ఏదైనా పోలీస్ కాడ పని పడే, ఏదైనా పని అవసరం పడితే నేను దెబ్బనే చెప్పేటట్టు ఉండాలి. తిన్నావే, యాడున్నవే, ఎప్పుడొస్తావే, అంత మంచిదేనా అని అడిగి నీకు ఫోన్ చేస్తే నేను ఏం చేయాలి?